Start. Alagala gala 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 la la. Alagala gala 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 Bheemla. Alagala gala 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 la la. Alagala gala 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 Bheemla. Super. Hi, welcome to SumanTV. So this is the right time to start with Bheemla Nayak promotions. Bheemla Nayak lo unna cast and crew andarni kuda mana interview start chestnam. Nayak, nee fans waiting ikkada. Bheemla Nayak song ni already male version lo paadina Arun mana studio ku vacharu. Eddulochi meeda padite guddi guddi sampinodu eduruchina pailvani paiki paiki isirinodu la la. అదే ఫీమేల్ వర్షన్ లో పాడిన శుశిరా శ్రీ ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉన్నారన్నమాట 2 డేస్ నుంచి తనే. లాలా భీమ్లా అడైపులే గొడవ పడే ఒడిసి పటో దంచి కొటో కత్తి పటో అదరగొటో. అసలుకి ఈ ఫీమేల్ వర్షన్ పాడాలన్న ఆలోచన తనకెందుకు వచ్చిందో అండ్ ఈ సాంగ్ ఎంత బాగా పాడారో మనందరం చూసాం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేస్తాను ఇంటర్వ్యూ. సో హాయ్ శిశిరా శ్రీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అవునా, ఎందుకని? అంటే భీమ్లా నాయక్ సాంగ్ చేసేటప్పుడు అమ్మో అంటే ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. ఎందుకంటే అది మేల్ వర్షన్ కదా, ఫీమేల్ వర్షన్ రిసీవ్ చేసుకుంటారో లేదో, కానీ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, సో ఐ యామ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ మేల్ వర్షన్ అది ఉంది కదా భీమ్లా నాయక్ సాంగ్, ఫీమేల్ వర్షన్ అసలు ఎందుకు పాడాలనిపించింది మీకు? అంటే రెగ్యులర్గా అందరూ మామూలుగా పాటలు కవర్ వర్షన్ చేస్తూ ఉంటారు ఈ పాటకి ఇలా చేస్తే, కానీ ఇది ఇది ఎవరు చేయలేదు. బేసికల్గా రెండు ఉంటాయి, ఒకటి హీరో అంటే పిచ్చి పిచ్చి ఇష్టం ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీలో ఒక ఫ్యాషన్ ఉండి పాడాలని ట్రై చేసి అది ఉంటుంది. ఈ రెండిట్లలో మీకు ఏది బేసిక్గా? అంటే బేసిక్గా అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు పెద్ద అంటే పెద్ద ఫ్యాన్ నేను, స్కూలింగ్ నుంచే ఖుషీ సినిమా అప్పుడు స్కూలింగ్లో ఉండే, సో అప్పటి నుంచే పెద్ద ఫ్యాన్. ఆల్రెడీ మేము ఒక మ్యాషప్ చేసాము అన్నయ్య గురించి, కానీ ఆ మ్యాషప్ రిలీజ్ చేయలేదు. ఓకే, తర్వాత ఈ భీమ్లా నాయక్ సాంగ్ ఎలాగైనా చేయాలి మొండిగా అనుకున్నాను. అది లక్కీగా ఆదిత్య వాళ్ళు తీసుకొని పోస్ట్ చేయడం, అది ట్రెండింగ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో భీమ్లా మళ్ళీ అన్నయ్య సాంగ్ అని ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, దానివల్ల. సో భీమ్లా నాయక్ ప్రెసెంట్ నీ పాట అంతా ట్రెండ్ లో ఉంది కదా, సో మరి ఆ సాంగ్ తో స్టార్ట్ చేస్తావా? ఆడియన్స్ వెయిటింగ్ అన్నమాట. లాలా భీమ్లా అడైపులే గొడవ పడే ఒడిసి పటో దంచి కొటో కత్తి పటో అదరగొటు. అలగల గల 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 లాల్లా, అలగల గల 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 భీమ్లా, అలగల గల 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 లాల్లా, అలగల గల 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 భీమ్లా. సూపర్. కానీ మీరు రికార్డింగ్ లో ఎలా పాడలేదే, ఇంకో జోష్ తో పాడారు, అది రాలేదు నాకు. అంటే అక్కడికి రికార్డింగ్ లో వెళ్ళిన తర్వాత ఫీల్ వచ్చేసింది అన్నట్టు. ఓకే, అంటే అన్నయ్యను ఊహించుకొని స్టెప్ వేసాం అన్నట్టు. మరి ఆ స్టెప్ వేస్తూ ఇద్దరం మరి పాడదామా? మరి ఆ జోష్ తోనే పాడాలి, కొంచెం జోష్ తగ్గుతుంది. ఓకే, ఖచ్చితంగా. లెట్స్ 1 2 3 స్టార్ట్. అలగల గల 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 లాల్లా, అలగల గల 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 భీమ్లా, అలగల గల 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 లాల్లా, అలగల గల 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 భీమ్లా. సూపర్ సూపర్. ఎలా అనిపించింది అంతే అంటే ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోయింది, మ్యాసివ్ హిట్ అయిపోయింది ఫీమేల్ వర్షన్ కూడా. అవును. సో ఫస్ట్ నీకు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, ఆ వ్యూస్ చూసిన తర్వాత, ట్రెండింగ్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ సుశ్రీ శ్రీ? నిద్ర పోలేదు, అంటే నిద్ర పోలేదు అన్నట్టు నైట్ అంతా. అంటే బాధ వచ్చినా మనకి నిద్ర రాదు, సంతోషం వచ్చినా నిద్ర రాదు బేసిక్గా నాకు. సో నిద్ర పోలేదు, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. సాంగ్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు బాగా? అంటే అందరూ అంటే ఎప్పుడు మనకి అంటే ఫోన్ చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి మెసేజెస్ వాళ్ళే సాంగ్ లింక్ ఫార్వర్డ్ చేసి చూడు అసలు ఎంత బాగా పాడావు నువ్వు అది అని చెప్పి వాళ్ళే మెసేజెస్ పెడుతున్నారు. ఇంకా 100 టైమ్స్ ఉంది హ్యాపీనెస్ చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా. ఇంకా హ్యాపీ అంటే ఆయన ముందు పాడాను స్టేజ్ మీద, మామూలుగా గోపాల గోపాల మూవీలో పాడాను, అది ఆయన ముందు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్లో పాడాను. ఆయన అలా చూస్తూనే ఉండిపోయాను, నేను పాడలేకపోయాను స్టేజ్ మీద.
చూస్తూనే ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆయన పాటని నేను ఈ రకంగా అయినా పాడానన్న హ్యాపీనెస్ ఉంది నాకు. ఓకే, ఆల్రెడీ గోపాల గోపాలకి పాట పాడారు మీరు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సాంగ్ పాడారు? బజే బాజే సాంగ్ లో ఫీమేల్ లోకల్స్ ఉంటాయి కదా, నేను ఇంకొక అమ్మాయి కలిసి పాడాం. ఒకసారి పాడతారా? అలా రే అలా ఆయనందలాలా, అందరూ చూడండియ్యా చూస్తున్నాడు ఏదో గోలా. అలా రే అలా ఆయనందలాలా, వడలా ఇలేసాడు గోలా గోలా. బజే అది స్టార్ట్ అవుతుంది అదే కదా, బజే డోలు బజే. ఓకే, అది ధనంజయ్ పాడాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు పాడారు. ఆడియో ఫంక్షన్ లో పాడాం, సింగర్స్ అందరం స్టేజ్ పైన నిలబడి పాడాం. ఆయన అలా ముందు కూర్చొని ఉన్నారు, ఇలా చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు ఆయన పాటతో ట్రెండింగ్ అంటే ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. యా శుషిరా, ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, మేబీ ఫీమేల్ వర్షన్ బాగా నచ్చి పవన్ కళ్యాణ్ గారు సింగర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అవును, ఎక్కడి నుంచో ఉన్న పాత పాత వాళ్ళని, మన ముగలయ్య గారిని, ఇలాంటి వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేబీ ఈ సాంగ్ విన్న తర్వాత నిన్ను పిలిచి బాగా అప్రిషియేట్ చేస్తే. ఇంకా అప్పుడు సేమ్ అప్పుడు కూడా నేను అంటే ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేను. ఇంకెళ్ళి అంటే బేసిక్గా నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉంది, అంటే అది చెప్పొచ్చా లేదు, చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది. అంటే బేసిక్గా అమ్మాయిలందరూ అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక డ్రీమ్ లాగా ఊహించుకుంటారు. కానీ నేను మాత్రం ఎందుకో అంటే ఒక బ్రదర్ లాగా, ఫస్ట్ టైం అది బ్రదర్ లాగా ఊహించుకున్నాను. అంటే చిన్నప్పుడే కవిత్వం రాయడము, రాఖీ కట్టాలని కోరికతో ఉండడము, ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఉండేది అన్నట్టు. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక అలా ఉండొద్దు, ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి అని చెప్పి అలాంటివి ఏం లేదు. కానీ ఒక్కసారి అన్నయ్య కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే రాఖీ అయితే కడతాను, ఆ కోరిక తీర్చుకుంటాను. ఓకే, కలిసావు కదా ఆల్రెడీ ఇంత ముందు? అంటే ఆడియో ఫంక్షన్లో కలిసాం. అంటే అప్పుడు ఆడియో ఫంక్షన్ అంటే అది బిజీ బిజీగా ఉంటారు, అప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెస్ చేయలేము. ఇప్పుడు మీరు అన్నట్టు సాంగ్ గురించి పర్సనల్గా పిలుస్తారంటే అప్పుడు ఎక్స్ప్రెస్ చేయొచ్చు నా ఫీలింగ్స్ని. దానికోసమే పడావా? అవును, మేబీ అవ్వచ్చు. అంటే ఏ రకంగా అయినా అక్కడ వరకు రీచ్ అవ్వాలంతే. సో బేసికల్గా అంటే ఫీమేల్ వర్షన్ ఇదే, ఈ సాంగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? మరి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి దాంట్లో. అంటే ఈ సాంగ్లో ఏదో ఒక మ్యాజిక్ ఉన్నట్టు అనిపించింది నాకు. అంటే ఆ అన్నయ్యది ఆ రౌద్రము, అంటే అట్లా ఆయన నడిచి వస్తున్న ఫీలు, అవన్నీ ఆ పాటలోనే ఉన్నాయేమో అనిపించింది, ఆ వైబ్రేషన్స్. సో భీమ్లా నాయక్ అంటే ఆ వైబ్రేషన్స్ ఉన్నాయేమో అనిపించింది. సో అది వాడితే నాకు కూడా అలాంటి పూనకం వచ్చేసింది స్టూడియోలో. అందుకే ఆ చిన్న స్టెప్ వేసాను, అది స్టెప్ వేయడం కరెక్టా కాదా తెలియదు కానీ ఆ జోష్లో వేసేసాను. మనిషి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నావు రికార్డింగ్ స్టూడియోలో, ఇలా లేవు అందంగా. అంటే రికార్డింగ్ స్టూడియోలో అంటే పాట మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కాబట్టి అందంగా రెడీ అయ్యి వచ్చావు. రెడీ అయ్యి ఏం రాలేదు, అన్నయ్య గురించి మాట్లాడదామని వచ్చాను. కనీసం ఇది ఇంటర్వ్యూ అయినా వింటారు కదా. అవునవును, ఒక్కసారిగా కలవచ్చు వెళ్ళి డైరెక్ట్ గా. నేను ఫస్ట్ టైం అబ్బాయిలలో చాలా మందిని చూసాను కానీ ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ ని ఫస్ట్ టైం అమ్మాయిని నిన్నే చూస్తున్నాను. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న ఒక సింగర్ అంతే, ఇంతవరకు ఎవరు తెలియదు కదా. అంటే ఇండస్ట్రీలో సింగర్ ఓకే, సింగర్ గా ఆయన సినిమాలో ఒక పాట ఒక్క చిన్న బిట్టు పాడినా చాలు అనుకునేదాన్ని. కానీ నార్మల్ అంటే ఆడియన్స్ గా అయితే నేను చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. థియేటర్లో ఏంటి ఇంకా పోతే ఇంకా పేపర్లో చించి డాన్స్ వేయడం అయినా? బేసిక్గా నాకు విజిల్ వేయడం రాదు, విజిల్ వేయడం రాదు. ఒక విజిల్ కొనుక్కొని వెళ్తాను, ఆ విజిల్ మామూలుగా ఉంటుంది కదా, అది కొనుక్కొని ఇంకా ఊదడమే సినిమా అంతా. వచ్చేదో పగిలిపోవాలి అది అంతే. ఊదడం, డాన్స్ కూడా చేస్తుంటాం అందరం గ్యాంగ్ వెళ్తాము, అమ్మాయిలందరం. వాళ్ళందరూ డ్రీమ్ బాయ్ వెళ్తారు, నేను అన్నయ్య అన్నయ్య అనే నేను అలా థియేటర్లో మాత్రం హంగామా. సో భీమ్లా నాయక్ మీద అందరూ బాగా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు, బయట ఫ్యాన్స్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు. భీమ్లా నాయక్ మీద నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ సాంగ్ పాడావు, ఆ పాజిటివ్ వైబ్స్ ఎలా అనిపించాయి నీకు? నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, అన్నయ్య అంటే ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి అన్నయ్య వచ్చేస్తున్నాడు అన్న, అంటే వచ్చేస్తున్నాడు భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడు అని. అన్నయ్య చెప్పింది ఒకటి ఉంది, అమెరికాలో ఒక సెంటెన్స్ చెప్పారు, అంటే మామూలుగా స్పీచ్ ఇచ్చినప్పుడు అమెరికాలో ఒకటి చెప్పారు, కలలు కను కలలు కను కలను కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళను ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఇది 3 ఇయర్స్ బ్యాక్ అమెరికాలో అంటే యుఎస్లో ఒక యుఎస్కి వెళ్ళారు ఆయన, అప్పుడు స్పీచ్లో చెప్పారు.
అంటే కళలు మనం కంటూ ఉండండి, కానీ మీ కళలను ఖండిస్తున్న కాళ్ళను మాత్రం ఖండించే కాళ్ళని, అవి ఎదిరించి కళలు కనాలి అని చెప్పారు. ఆ వర్డ్ నాకు ఎప్పటికీ అంటే గుర్తుండిపోద్ది. కళలు కంటున్నావా, కళలు రీచ్ అయ్యావా, ఖండించావా? అసలు ఏమన్నా ఖండించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఆ దగ్గరలో ఉన్నాను అన్నట్టు. అది రాసి పెట్టుకున్నాను నేను, అది నచ్చి అసలు ఆ లైన్ నచ్చి రాసి పెట్టుకున్నాను. అది ఎప్పుడైనా ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు, ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ గారిని ఇంతగా ఇష్టపడుతున్నావు కదా సుశీరా, ఏంటి నీకు ఆయనలో బాగా ఇంతగా ఇన్స్పైర్ అవ్వడానికి కానీ నచ్చిన అంశాలు అంటే ఏమని చెప్తావు? ఆయన ఆయన యాటిట్యూడ్ అంటే ఆయన ఉండే ఆ సింప్లిసిటీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, తెలుగులోనే మాట్లాడతారు, ఎక్కడున్నా తెలుగులోనే మాట్లాడతారు. యుఎస్లో కూడా ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు అంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడారు, తర్వాత నేను మన మాతృభాషలో ఆ తీయదనమే వేరు అని చెప్పి మళ్ళీ తెలుగులోనే స్టార్ట్ చేశారు. సో ఆయన ఆయన ఉండే విధానమే వేరు, ఎవరితో కంపేర్ చేయలేము బేసిక్గా. పవన్ కళ్యాణ్ గారు అంటే నీ కళల్లో అసలు ఆనంద భాషలు అంటే బేసిక్గా అంత ఇష్టం. అది ఇష్టాన్ని ఏంటంటే మనం మాటల్లో చెప్పలేము ఇంకా. ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సేనా? లేదు, మా అక్కయ్య చిరంజీవి గారి ఫ్యాన్, మా అక్క చిరంజీవి ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్. మీ డాడీ? నాన్న నార్మల్, అంటే ఆయన ఎక్కువ సినిమాలు చూడరు. మమ్మీ? నాగార్జున గారి ఫ్యామిలీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంచుకున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అంటే కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నిజంగా చెప్పు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ? స్కూల్లో ఏడు, కాలేజ్లో సినిమా మీ సినిమా వచ్చింది అది అవ్వదు ఇది అవ్వదు అంటే ఫస్ట్ డే నేను మీరు రాకపోయినా నేను వెళ్ళిపోతానని చెప్పి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్ళేదాన్ని. వాళ్ళు థియేటర్కి వచ్చాక ఏడిపించేవాళ్ళు, ఏడిపిస్తే వాళ్ళకి నచ్చిన హీరోలకి కొట్టుకునేవాళ్ళం అన్నట్టు. అననీయడా అంటే వాళ్ళని ఏం అననిచ్చేదాన్ని కాదు, కొట్టేస్తా అలాగే ఉండేది. ఇప్పుడు కూడా కొడుతున్నావు? ఇప్పుడు లేదు, ఇప్పుడు కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయాలి కదా అని. ఇప్పుడు మనం కూడా ఇండస్ట్రీలో ఉన్నాం, ఒక సింగర్ కామ్ గా ఉన్నాం, బాగోదు ఇంకా అంతే అంతే. కానీ ఆయన్ని దగ్గరగా అయితే చూస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చేస్తుంది, ఆ ఫ్యాన్ బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. మీకు మంచి టర్న్ అంటే ఇలాంటి సాంగ్స్ మంచి టర్న్ తీసుకొచ్చిన మూవీస్ అంటే, అంటే లైక్ మూవీస్ అంటున్నాను సాంగ్స్ అంటే, ఏ సాంగ్స్ పడతారు మీరు మీ దాంట్లో ఎక్కువ? నా దాంట్లో అయితే నేను అంటే బేసిక్గా నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాను, అది లిరిక్స్ కంపోజిషన్ అంటే నేనే యాక్ట్ చేశాను, నేనే పాడాను, చల్పోరా అని ఒక సాంగ్. ఓకే, అంటే ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు అట్లాంటిది, డిఫరెంట్గా ఉండాలని చెప్పి. అమ్మాయి అబ్బాయిని బాగా తిడుతూ ఉంటుంది, అందులో ర్యాప్ ఉంటుంది, అంటే మొత్తం బేసిక్గా తిట్లే ఉంటాయి సాంగ్లో చల్పోరా అని. అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తారు అంటే ఆ తిట్లు తిడితే ఇప్పుడు మా అందరు వచ్చి నన్ను కొడతారు. అనుకోకుండా గలిసినవు, నా దిల్లుని గడబడ చేసినవు, మస్తుగా కథలు చెప్పినవు, మొత్తంగా లైన్లో నిలుచున్నావు, తీయగా ముచ్చట చెప్పినవు, నా కాడికి నువ్వే వచ్చినావు, నాకు నచ్చినట్టే నువ్వు ఉన్నావు, వెనకాల రోజు తిరిగినవు, నువ్వే నేనేరా, నీతో ఉంటారా, దిల్లే నీకిచ్చిండ్రా, అది అది పెట్టుకోరా, ఉండి పోదాంరా, మనం ఎప్పటికిట్లనే ఉండిపోదాం, నాలో నువ్వు నీలో నేను లేనే లేనని నాకు తెలిసి, పానం ఉల్టా అవుతున్నదిరా ఐటమ్ సాలే, నాతోనే ఉన్నా నీ పానం విడలేదని నాకు మస్తుగా తెలిసి, ఇంకో పిల్లతో చాటింగ్ చేస్తూ దొరికిపోయినవు, నా దునియా నువ్వే అయినవు అంటే నన్నే గిట్లాగం చేసి పోతున్నావు, నీ పక్కనే నేను కూసుంటేనే అయినాగా పిల్లతో చాటింగ్ చేస్తున్నావు, ఈడికెళ్ళి పోరా ఇంట్లోకెళ్ళి పోరా, నా చేతిలో సస్తవురా, సమజైతే లేదారా బాడుకోవు దొబ్బేబే. నువ్వే రాసుకుంటావా? నేనే రాశాను లిరిక్స్ అండ్ ట్యూన్. ఓకే, అంటే అబ్బాయి అమ్మాయిని తెలియకుండానే తన పక్కన ఉంటే వేరే అమ్మాయితో చాటింగ్ చేయడం, వేరే అమ్మాయితో ఆ మోసం చేస్తూ ఉంటాను. బేసిక్గా అబ్బాయిలందరూ అమ్మాయి పరంగా మోసం చేసిందనే పాటలు ఎక్కువ వచ్చాయి, ఇలాంటి పాటలు ఎప్పుడు రాలేదు. సో ఒక ప్రయత్నంగా
ప్రయత్నం చేద్దామని నా ఛానల్ స్టార్ట్ చేయడమే ఈ పాటతో స్టార్ట్ చేశాను. మళ్ళీ లాలా భీమ్లా నాయక్ సాంగ్ పాడినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చిందా? నా వచ్చింది, మెసేజ్ పెట్టారు. అంటే డిఫరెంట్గా పాడావని, అంటే నువ్వు ఇలా పాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదని. బేసిక్గా నేను ఎక్కువ మెలోడీ పాడిస్తారు, బేసిక్ ఎక్కువ మెలోడీయే పాడతాను రికార్డింగ్స్లో. సో ఇలా పాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. వింటుంటే అలా అలగలగలగా అన్నది మాత్రం మాకు పూనకం వచ్చేసింది, గూస్ బంప్స్ వచ్చినాయి. అది భలే పాడావన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసాడా? వచ్చితేనే అలా అట్లా పాడావు. అవును, అదే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న శిశిరాశ్రీ వేరు, అక్కడ ఉన్న శిశిరాశ్రీ. ఊహించుకున్నాను. ఓ ఇలా అన్నావు కదా, మంచి ఊహించుకొని డాన్స్ చేస్తూ పాడాను. ఓకే, ఎంజాయ్ చేస్తూ అయితే పాడాను పాట, ఇది మాత్రం చెప్పగలను నేను. కామెంట్స్ ఎలా ఉంది? కామెంట్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ, మీరు ఇందాక అన్నట్టు అంటే మేల్ వర్షన్ కంపారిజన్ ఉంది. అది మేల్ వర్షన్నే, మేల్ వర్షన్కి ఫీమేల్ వర్షన్కి అని నేను ఒకటే చెప్తానండి. అంటే లైక్ ఒక సాంగ్ మనం ఎక్కువ సార్లు విని ఉంటాం కాబట్టి ఆ సాంగ్ మనకి అంటే వేరే పాడినప్పుడు కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు అలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో అది రీచ్ అవ్వకపోవచ్చు, మేము పాడే మా న్యాయం మేము చేస్తాం. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు వాళ్ళ కామెంట్స్ అలాగే ఉంటాయి, కానీ కామెంట్స్ కూడా నేను కాంప్లిమెంట్స్ లాగే తీసుకుంటాను. సూపర్, నా లాగే అంతే, అంటే ఆశీర్వాదాలు అంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు రికార్డింగ్ స్టూడియోలో ఎంత ఊపుతో పడారో పవన్ కళ్యాణ్ గారిని లోపలికి తీసేసుకున్నారు మీరు? అంటే అది వీడియో చూసి 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 ఆ స్టెప్ వేస్తా మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు చూసారా, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా పడారు. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో డ్రీమ్ ఉంది కాబట్టి సో మీకు ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి డెఫినెట్గా. ఇది ఎక్కడైనా చిన్న బిట్ స్క్రోల్, ఆయన సినిమాలో పాడినా చాలు, అంటే ఏ సినిమా ఆ సినిమాలో చిన్న బిట్ పాడినా చాలు ఆయన సినిమాలో. సో ఈ బిట్ నాకు తెలిసి ఎక్కడో ఒక చాట తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆయన సెల్ఫ్ కూడా వెళ్తుంది. చాలా మంది అంటే రివ్యూస్ కూడా చేస్తున్నారు సాంగ్ మీద. అవునా? నా సాంగ్ మీదే చేస్తున్నారు. ఓ సూపర్. సో మరి అంత మంచి సాంగ్ ని ఒకసారి రికార్డింగ్ స్టూడియోలో పాడినట్టు పాడి వినిపిస్తారా? ఖచ్చితంగా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాలా భీమ్లా అడైపులే గొడవ పడే ఒడిసి పటు దంచికొట్టు కత్తి పట్టు అదరగొట్టు అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అడైపులే గొడవ పడే ఒడిసి పట్టు దంచికొట్టు అది పడగల పాము పైన పాదమెత్తిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పహిల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాలా భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా అలగలగలగలగలగల లాలా అలగలగలగలగలగల భీమ్లా.